అందరికీ నమస్కారం. కర్పూర తైలం మామూలుగా ఇది లేకుండా ఏ పెయిన్ బాము ఈ ప్రపంచంలో, ఈ పెయిన్ బాము, పెయిన్ ఆయిలు ఈ మూడు లేకుండా తయారవదు. ఎనీ బామ్, ఎనీ పెయిన్ బామ్, ఎనీ పెయిన్ ఆయిల్ ఈ మూడు లేకుండా ఏమి చేయరెవరు. మామూలుగా ఏంటంటే పూర్వం అందరిళ్ళల్లో ఈ కర్పూర తైలం ఇంట్లో ఉంచుకున్నారు మనం చేసుకుని. ఇది ఒకసారి చేసుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది, పాడవదు. ఏంటంటే చేయడం చాలా ఈజీ. ఏంటంటే కర్పూర తైలం అంటే మూడు ఐటమ్స్ ఉంటాయి. ఇది కర్పూరం, ముద్ద కర్పూరం. మనం హారతి ఇస్తాం కదా కర్పూరం, ఇది ముద్ద కర్పూరం. ఇది కూడా చెట్టు నుంచే వస్తుంది. ఇది పుదీనా, పుదీనా పువ్వు, పుదీనా మెంథాల్ ఇలా అంటారు. ఇది మన పుదీనా ఆకు నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్, దాని ఆల్కలైడ్స్ ఉంటుంది, పుదీనా ఆకులో ఉండే ఆల్కలైడ్స్. అలాగే ఇది వాంపువు అని పిలుస్తారు. ఇలా ముక్క ముక్కలుగా ఉంటుంది, వాముని తీస్తారు. సో ఈ మూడుతో కర్పూర తైలం, మూడు కలిసి చేసే ఆయిలే కర్పూర తైలం అంటారు. ఇది చేయడానికి ఏం మరగబెట్టాలని ఏం చేయక, సింపుల్గా ఏంటంటే ఈ మూడు సమభాగాలు, ఇది ఒక 25 గ్రాములు, ఇది ఒక 25 గ్రాములు, కర్పూరం 25 గ్రాములు, వాంపువు 25 గ్రాములు, కుజినపు 25 గ్రాములు కలిసి ఒక పెద్ద సీసాలో ఇలా వేస్తాం అనుకోండి. మూడు విడివిడిగా ఉంటాయి, ఇలా ముక్క ముక్కల్లా ఉంటాయి క్రిస్టల్స్ లాగా. మూడు కలిపేయమనుకోండి నీరు అయిపోద్ది. మామూలుగా కూడా మూడు ప్యాకెట్లు పక్క పక్కన పెట్టామంటే నీరు అయిపోద్ది. మనం తెచ్చుకుంటాడు బదాన్ని తెచ్చుకున్నాడు. ఈ మూడు కవర్లు పక్కనే ఒక బ్యాగ్లో పెట్టామనుకోండి, మూడు నీరు అయిపోతాయి ఇటు వచ్చేవాడికి. మూడు బాగా కలిపితే కలిపేసి ఒక పావుగంట గంటలో నీళ్ళు అయిపోద్ది ఉంటుంది, వాటర్ నీళ్ళు అయిపోద్ది. అప్పుడే చూసారు మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంచు. దీని ఉపయోగాలు ఏంటంటే ఈ కర్పూర తైలం ఉంటే ఏ పెయిన్ బామ్, ఏ పెయిన్ ఆయిలు అక్కర్లేదు. మామూలుగా తలనొప్పి వస్తుంది అనుకోండి, ఇక్కడ కంటలు రాసుకుంటే జండు బామ్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది, స్ట్రాంగ్ అనమాట. నొప్పులు ఉన్నాయనుకోండి, కీళ్ళ నొప్పులు, ఇది పడిపోయి దెబ్బతగిలి వాచింది అనుకోండి, నొప్పి వస్తుంది అనుకోండి, ఆ వాపు దగ్గర బెనుకులు అంటే పడి గాయమే రక్తం వస్తుందో అనేది రాయకూడదు, మండిపోద్ది. పడి వాచి నొప్పి, బెనుకు నొప్పులు ఉంటాం అవి కానీ, మామూలుగా కీళ్ళ వాతంలో కీళ్ళ నొప్పులు కానీ, వాచి నొప్పులు, వాపులతో కూడిన నొప్పులు వాటికి రాయొచ్చు, తలనొప్పికి రాయొచ్చు. ఇక ఎవరికైనా ఫిట్స్ వస్తున్నాయనుకోండి, ఇక ఇది కొంచెం ఇలా చేతికి రాసుకునేలాగా ఈ ముక్కు దగ్గర, కంటి దగ్గర, కంటి కొలుకులు అంటాం ఇక్కడ, ఇలా రాస్తే కాసేపు లేచి కూర్చుంటారు అనమాట, వెంటనే ఫిట్స్ తగ్గిపోతాయి. ముక్కు పట్టేసిందనుకోండి, కొంచెం పీలిస్తే ముక్కు ఫ్రీ అయిపోతుంది. మనం పీలుతాం విక్సులు గీసులంటే, నేను పీలుతుంటాం కదా వాటిని, అవి వదిలి ఇది ఇది పీల్చవచ్చు. అలాగే వేయి నీళ్ళలో వేసి ఆవిరి పెట్టామనుకోండి, మొత్తం జలుబు, దగ్గు, రొంపలు అనిపోతాయి. ఏదైనా తేలు కానీ జరి కానీ కలిసింది అనుకోండి, ఇది ఒక డ్రాప్ అక్కడ వేస్తే వెంటనే తగ్గిపోద్ది, వితిన్ సెకండ్స్లో తగ్గిపోద్ది. పాముకు వాడకూడదు. తేలు జర్రి ఆ మంట నొప్పి తగ్గిపోతాయి, ఇలాగ ఏంగానే తగ్గిపోతాయి వెంటనే. పిప్పన్ను పూట వస్తుంది అనుకోండి, పన్ను వాచి ఏదైనా పన్ను ఇన్ఫెక్షన్ వచ్చి వాచి నొప్పి వస్తుంది అనుకోండి, కాటన్లో చిన్న పిసరిలా ముంచి అక్కడ పెట్టారనుకోండి, బుగ్గన పెడితే మీకు ఇంచుమించు ఒక 5 నిమిషాలు, 1 నిమిషం నుంచి 5 నిమిషాలు తగ్గిపోతుంది వాపు నొప్పి. తగ్గిపోతుంది సెకండ్స్, ఇలా పెట్టగానే జుమ్మన్ లాగితే తగ్గిపోతుంది పెయిన్ రిలీఫ్ అనమాట, అంత ఫాస్ట్గా. చూసారా కొంచెం ఇప్పుడే వాటర్ వచ్చేస్తుంది. ఇది ఇలా చేసి పెట్టుకున్నాను ఇంట్లో, సింపుల్ ఏమి, మూడు కలిపి సీసాలు అవసరమే, ఒక గంట కూడా ఉండగానే నీళ్ళు అయిపోతాయి. చిన్న సీసాలు పెట్టుకుని బెరడా పెట్టేసామనుకోండి, ఎప్పటికీ పాడవదు, 2 సంవత్సరాలన్నా పాడవదు అది. ఇదేమి దీనికి ఎక్స్పైర్ డేట్ ఏమి ఉండదు వీటికి. ఇంకా ఉపయోగం ఉంది తెలుసా, ఇప్పుడు అజీర్తి కడుపు నొప్పి అంటాం, ఎక్కువ తింద రక్క నొప్పి, స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి బాగాని, కొంచెం నీళ్ళల్లో ఒక చుక్క వేసి నీళ్ళు తాగేస్తే ఆ స్టమక్ పెయిన్ తగ్గిపోద్ది, అజీర్తి వచ్చిన నొప్పి తగ్గిపోద్ది, కడుపు నొప్పి తగ్గిపోతాయి. చిన్నపిల్లలు అత్మాన్ని కడుపు నొప్పి అంటుంటారు,
అన్నప్పుడు ఒక డ్రాప్ కొంచెం నీళ్ళు వేస్తే ఒకసారి తాగించాం అనుకోండి తక్కువ తగ్గిపోద్ది. పూర్వం వామర్కి వచ్చేది మనకి వామని చేసేవారు, ఇప్పుడంతా వామర్ కదా, వామనిలోనే ఈ వామ వేసే నీళ్ళు చేసి అమ్ముతున్నారు కానీ వామర్కి ఎవరు తీయట్లేదు సరిగా. వామర్కి నీళ్ళలా ఉండేది, వామని ఆవిరి వామని కాచి ఆ ఆవిరి తీసి ఉంచుకునేవారు, ఆ వామర్కి వేసి తాగేవారు. అందరి ఇళ్లలో వామర్కి ఉండేది ఆ గ్యాస్, గ్యాస్ట్రిక్ పెయిన్, అజీర్తి నొప్పులు పిల్లలకి అందరికీ తాగి తగ్గిపోయేది వెంటనే. అప్పుడు అప్పుడేమి మనకి లేవు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు, ఏవో గ్యాస్ రిలీజ్ చేసే డింకులు అలాంటివి లేవు, ఏ ప్రొడక్ట్స్ లేవు. కానీ అప్పుడైనా అందరికీ గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినా ఏమొచ్చినా ఇది చేసేవారు. ఇప్పుడు ఏంటంటే స్టమక్ పెయిన్, కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, కడుపు నొప్పి వస్తుంటే ఒక చుక్క ఒక కొంచెం నీళ్ళు వేసి ఒక గుడక వేసాం తక్కువ తగ్గిపోద్ది, వెంటనే తగ్గిపోద్ది అనమాట. అలా కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు, తలనొప్పులు, నడు నొప్పులు, వెన్ను నొప్పులు, కండరాల నొప్పులు అన్నీ తగ్గిపోతాయి అనమాట. చల్లగా ఐస్లో ఉంటుంది, కరిగేటప్పుడు పట్టుకుంటే ఐస్లో ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది కూలింగ్, ఏమైనా మొత్తం మొత్తం నీళ్ళగా పూర్తిగా నీళ్ళ అయిపోద్ది, వాటర్లాగా భలే ఉంటుంది. మనం ఒక 100 ml చేసి పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం దాకా ఇంట్లో వాడుకోవచ్చు. ఇంకోటి ఇంకో ఉపయోగం ఉంది ఏంటంటే, లో బీపీ ఉందనుకోండి, లో బీపీ సడన్గా బీపీ లో అయిపోయింది అనుకోండి, ఒక్క చుక్క కొంచెం వాటర్ వేసి తాగితే 2-3 నిమిషాల బీపీ నార్మల్కి వచ్చేస్తామంట. లో బీపీ ఉన్న వాళ్ళు ఒక వారం రోజులు లేకపోతే ఒక 15 రోజులు లేదా ఒక 20 రోజులు చిన్న చుక్క, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చిన్న చుక్క కొంచెం నీళ్ళు వేసుకుని ఒకసారి తాగితే, కొంచెం తాగితే లో బీపీ పోద్ది. తీసుకొచ్చి లోపలికి ఇబ్బంది ఏం లేదు, నువ్వు వాంపు తీసుకునేదే, పుదీనా కూడా లోపలికి వాడేది, కర్పూరం కూడా వాడేది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు. ఏంటంటే సింపుల్గా ఉంటాయి కానీ చిట్కాలు ఇవన్నీ చిట్కా వేసే ఉంటాం, చిన్నదే చిట్క సింపుల్గానే ఉంటుంది కానీ పెద్ద పెద్ద జబ్బులు తగ్గిపోతుంటాయి, చాలా ఫాస్ట్ రిలీఫ్ అనమాట. అండి మనం షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకున్న లోపల తగ్గిపోతుంది కడుపు నొప్పి.